Hello friends, welcome to GD Academy. Iroju manam general studies lo second video lo unnam and aadhunika bharatdesha charitraku sambandhinchinatundi first video idi. Prabhakar na channel ganka meer subscribe cheyakapothe please subscribe it and description lo nenu telegram link ni ivadam jarigindi. Okka sari aa link dwara meer telegram channel lo join avochu. Mukhyamainatundi general studies sambandhinchinatundi konni video links aithe nenu description lo ichanu. Evaraina miss ayunte velli chudandi. Let us start. Bharatdesha మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్స్ వారన్ హేస్టింగ్స్, లార్డ్ మౌంట్ బాటన్, లార్డ్ కానింగ్, లార్డ్ విలియం బెంటింగ్. రైట్ ఆన్సర్ లార్డ్ విలియం బెంటింగ్ భారతదేశ మొదటి గవర్నర్ జనరల్. వారన్ హేస్టింగ్ ఎవరు అంటే ఈయన ప్రథమ గవర్నర్ జనరల్, బెంగాల్ యొక్క ప్రథమ గవర్నర్ జనరల్. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం భారతదేశంలో బెంగాల్కి గవర్నర్గా నియమితులయ్యాడు వారన్ హేస్టింగ్స్. అండ్ లార్డ్ మౌంట్ బాటన్ బ్రిటిష్ ఇండియాకు ఇతను చిట్ట చివరి, వెరీ ఇంపార్టెంట్ అండి, చిట్ట చివరి వైస్రాయ్. ఓకేనా? చిట్ట చివరి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటన్. మరియు ఇతను భారతదేశానికి స్వతంత్ర భారతదేశ తొలి గవర్నర్ జనరల్. స్వతంత్ర భారతదేశ తొలి గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటన్. అండ్ లార్డ్ కానింగ్ వచ్చేసి భారతదేశ మొట్టమొదటి వైస్రాయ్. ఓకేనా? ఎలా ఉందంటే ఫస్ట్ గవర్నర్ బెంగాల్ గవర్నర్ జనరల్, నెక్స్ట్ భారతదేశ గవర్నర్ జనరల్, భారతదేశ గవర్నర్ జనరల్ తర్వాత వైస్రాయ్, వైస్రాయ్ తర్వాత స్వతంత్ర భారతదేశ తొలి గవర్నర్. ఇలా నెక్స్ట్ 1882లో పత్రికా చట్టాన్ని రద్దు చేసిన భారత వైస్రాయ్ ఎవరు? 1882లో పత్రికా చట్టాన్ని రద్దు చేసిన భారత వైస్రాయ్ ఎవరు? ఆప్షన్స్ చార్లెస్ మెట్కాఫ్, లార్డ్ రిప్పన్, లార్డ్ లిట్టన్, లార్డ్ నార్త్ బ్రూక్. భారతదేశంలో 1882 పత్రికా చట్టం రద్దు చేసిన భారత వైస్రాయ్ ఎవరు అంటే రైట్ ఆన్సర్ లార్డ్ రిప్పన్. వెరీ ఇంపార్టెంట్ అండి లార్డ్ రిప్పన్. సో ఇక్కడ చార్లెస్ మెట్కాఫ్. చార్లెస్ మెట్కాఫ్ అంటే ఇతను భారతదేశంలో పత్రికలపై విధించిన అనేక ఆంక్షలను తొలగించడం జరిగింది. అంతేకాకుండా 1835వ సంవత్సరంలో పత్రికా చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఎవరు? చార్లెస్ మెట్కాఫ్. అందుకే ఇతరుని లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అని అంటారు. అప్పటి వరకు భారతదేశంలో పత్రికలపై విధించినటువంటి అనేక ఆంక్షలను తొలగించినటువంటి వ్యక్తి చార్లెస్ మెట్కాఫ్. రైట్? ఇక లార్డ్ రిప్పన్ మనకి 1882 పత్రికా చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం 1882లోనే మనకు స్థానిక స్వపరిపాలన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అందుకనే లార్డ్ రిప్పన్ ఏమంటారంటే స్థానిక స్వపరిపాలన పితామహునిగా పేర్కొంటారు. ఇక లార్డ్ లిట్టన్ వచ్చేసి భారతదేశంలో దేశ భాషల, వెరీ ఇంపార్టెంట్, దేశ భాషల పత్రికల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడంటే 1978లో లార్డ్ లిట్టన్ ఏం చేశాడు, భారతదేశంలో దేశ భాషా పత్రికల చట్టాన్ని తీసుకురావడం జరిగింది 1778వ సంవత్సరంలో లార్డ్ లిట్టన్. అండ్ లార్డ్ నార్త్ బ్రూక్, ఇతని టైంలో మనకు బీహార్లో కరువు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కలకత్తాలో సుప్రీంకోర్టును ఎవరు స్థాపించారు? ఆప్షన్స్ కారన్ వాలిస్, వారన్ హేస్టింగ్స్, లార్డ్ విలియం బెంటింగ్ అండ్ లార్డ్ కానింగ్. కారన్ వాలిస్, లార్డ్ వారన్ హేస్టింగ్, లార్డ్ విలియం బెంటింగ్, లార్డ్ కానింగ్. రైట్ ఆన్సర్ వారన్ హేస్టింగ్. ఇతను రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో సివిల్ మరియు క్రిమినల్ కోర్టును స్థాపించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, సివిల్ అండ్ క్రిమినల్ కోర్టును అయితే స్థాపించడం జరిగింది. అంతేకాకుండా సూపర్వైజర్, జిల్లాకు ఉన్నటువంటి సూపర్వైజర్ను కలెక్టర్గా పేరు మార్చినటువంటి వ్యక్తి మనకు వారన్ హేస్టింగ్స్. ఇక లార్డ్ విలియం బెంటింగ్ వచ్చేసి భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి
లార్డ్ విలియం బెంటిక్ ఎవరి సూచనల మేరకు అంటే లార్డ్ మెకాలే సూచనల మేరకు, వెరీ ఇంపార్టెంట్, అంటే లార్డ్ మెకాలే సిఫార్సుల మేరకు ఆంగ్ల విద్యను అయితే ప్రవేశపెట్టడం జరిగింది లార్డ్ విలియం బెంటిక్. ఓకేనా? అండ్ ఇక్కడ కారణ్ వాలిస్ కూడా ఒకడు, జిల్లా కలెక్టర్ పదవి నుండి సివిల్ జడ్జి మరియు జిల్లా కలెక్టర్ పదవి నుండి సివిల్ జడ్జిలను వేరు చేయడం జరిగింది, వెరీ ఇంపార్టెంట్. సివిల్ సర్వీసెస్ను భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే కారణ్ వాలిస్, సివిల్ సర్వీసెస్ను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కారణ్ వాలిస్. అంతేకాకుండా జమీందారీ పద్ధతి లేదా శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది కూడా కారణ్ వాలిస్. ఇంకా లార్డ్ కానింగ్ వచ్చేసి మనకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రెసిడెన్సీలలో హైకోర్టులను అయితే ప్రవేశపెట్టడం జరిగింది లార్డ్ కానింగ్. ఇంకోటి భారతదేశంలో భారతీయ హైకోర్టు చట్టాన్ని తీసుకురావడం జరిగింది లార్డ్ కానింగ్. ఫోర్త్ క్వశ్చన్, అధికారంలో ఉండగా హత్యకు గురైన ఏకైక వైస్రాయ్, అధికారంలో ఉండగా హత్యకు గురైనటువంటి ఏకైక వైస్రాయ్ ఎవరు? ఆప్షన్స్, లార్డ్ కానింగ్, లార్డ్ మేయో, లార్డ్ మింటో, లార్డ్ లిన్ లిత్గో. సో రైట్ ఆన్సర్ లార్డ్ మేయో, వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో మొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది ఇతని కాలంలోనే. ఇతని పీరియడ్ వచ్చేసి మనకు 1869 to 72. యాక్చువల్లీ అయితే భారతదేశంలో జనాభా లెక్కలు మొట్టమొదటిసారిగా ఎప్పుడు సేకరించడం జరిగిందంటే 1871, వెరీ ఇంపార్టెంట్. ఓకే, లార్డ్ కానింగ్ దేశంలో తొలిసారిగా పోర్ట్ఫోలియో పద్ధతిని తీసుకోవడం జరిగింది. అండ్ దీని ప్రకారం అంటే 1861 భారతదేశ ఇండియన్ కౌన్సిల్ చట్టం ప్రకారం. లార్డ్ మింటో వచ్చేసి మనకి ఇతని పీరియడ్లో మనకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే 1806 ఢాకాలో ముస్లిం లీగ్ ఏర్పాటు చేయడం జరిగింది లార్డ్ మింటో పీరియడ్లో. అండ్ మింటో మార్లే సంస్కరణలు, వెరీ ఇంపార్టెంట్, 1909 మింటో మార్లే సంస్కరణలు అయితే తీసుకురావడం జరిగింది. ఈ మింటో మార్లే సంస్కరణల ఫలితంగా భారత సభ్యత్వానికి గవర్నర్ జనరల్గా ఒక కౌన్సిల్లో సభ్యత్వం అయితే లభించింది. నెక్స్ట్ లార్డ్ లిన్ లిత్గో ఇతని కాలంలోనే 1939 సమయంలో ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధం అయితే ప్రారంభమైతే జరిగింది. 1942 క్రిప్స్ మిషన్ కూడా రావడం జరిగింది, క్రిప్స్ రాయబారం అంటారు. ఏ వైస్రాయ్ సమయంలో బెంగాల్ విభజన జరిగింది? ఆప్షన్స్ లార్డ్ మింటో, లార్డ్ హార్డిచ్, లార్డ్ కర్జన్ అండ్ సి రాజగోపాల్చారి. రైట్ ఆన్సర్ లార్డ్ కర్జన్ సమయంలో జరిగింది. ఎప్పుడు జరిగింది బెంగాల్ విభజన అంటే వెరీ ఇంపార్టెంట్, 1905 అక్టోబర్ 16th బెంగాల్ విభజన అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎప్పుడు ఈ బెంగాల్ విభజన రద్దు జరిగిందంటే 1911 సమయంలో. ఆ సమయంలో ఉన్నటువంటి వైస్రాయ్ ఎవరు అని కూడా అడగొచ్చు, సి రాజగోపాల్చారి స్వతంత్ర భారతదేశ తొలి మరియు తుది భారత గవర్నర్ జనరల్. ఓకేనా? తొలి అండ్ తుది వారు ఏకైక భారత గవర్నర్ జనరల్, గుర్తుపెట్టుకోండి. సి రాజగోపాల్చారి భారతదేశ తొలి మరియు తుది భారత గవర్నర్ జనరల్ స్వతంత్ర భారతదేశానికి. ఓకే, లార్డ్ హార్డేజ్ సమయంలో మనకు ముఖ్యంగా మూడు జరిగినాయండి. ఒకటి అంటే లార్డ్ హార్డేజ్ వచ్చేసి 1911 ఇతని పీరియడ్లో ఒకటి ఫస్ట్ జరిగింది ఏంటంటే కలకత్తా నుండి ఢిల్లీకి రాజధాని మార్పు అయితే జరిగింది. రెండో పాయింట్ వచ్చేసి 1905 జరిగినటువంటి బెంగాల్ విభజన రద్దు చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇతని పీరియడ్లోనే ముఖ్యంగా ప్రపంచ యుద్ధం అనేది ప్రారంభమైంది, మొదటి ప్రపంచ యుద్ధం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే డూ సబ్స్క్రైబ్ జేడీ అకాడమీ. థ్యాంక్ యూ.